ప్రభు పేరట ప్రియమైనటువంటి మరి పరిశుద్ధులు దైవ సేవకులు అలాగే మరి యేసు ప్రభు చేత దేవుని చేత ఆకర్షించబడిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సహోదరి సహోదరులు మరి ప్రియమైనటువంటి శ్రేబులాష్లు మీ అందరు కూడా నా హృదయపూర్వక వందనాలు మరోసారి ఈ విధంగా మనం కలుసుకోవడానికి పరామర్శించుకోవడానికి మాట్లాడటానికి సదా సదావకాశాన్ని బట్టి అందరికీ చాలా సంతోషంగా ఉంది మరి అలాంటి సంతోషాన్ని మనందరం కలిసి పాలు పంచుకోవడం అనేటువంటిది భూలోకలు ఉన్నంత వరకే తదుపరి విడిచిన మరుక్షణమే మరుగైపోతాం కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యంలో నుండి ఈరోజు సామిత్ర గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను దేవుడి వాక్యాన్ని దీవించడం కాక ఆమె ప్రార్థన ప్రేమనమ్మకర తండ్రి పరిశుద్ధుడా నీతిమందుడా మంచి దేవుడా మంచి కాపరి మంచి సృష్టికర్త మరి మంచి పోషణకర్త మంచి తండ్రి మంచి దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభునే సుక్రీశ్వరామంలో ఈ ఆదివారం మిమ్మల్ని ఆరాధించడానికి సంఘము గాను సమాజం గాను వ్యక్తిగతంగాను కుటుంబం గాను పరిశుద్ధ జన్మగాను ఈ భూమి మీద తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మ దేవునితో త్రియేక దేవునితో ఏకమైన అనుభవంలోని మేమందరం కలిసి నీ శరీరంలో గాను నీ యొక్క సంఘంలో సభ్యులుగాను ప్రభా తిరిగి నీ రాజ్యంలో రాజ్య నివాసులు గాను నీ ఇంటిలో నీ పిల్లలుగా మమ్మల్ని ఆశ్రవించవలి యేసునామంలో ప్రార్థించి నీ లేఖనాలు మాకు నాకు ప్రయోజనకరంగాను మా జీవితాలు సరిచేయబడేటట్లుగాను మా కుటుంబాలు తండ్రి నీ యొక్క వాక్యంలో స్థిరపరచబడి బలపరచబడి ముందుగా నడవడానికి చేయమని ఏ సునామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఇక్కడ ప్రమనిద్దాము ఈ వాక్య భాగంలో ఏమని ఉందంటే మంచి వాడు తన పిల్లల పిల్లలను ఆస్తికతలుగా చేయడం ఈ ఆస్తికలుగా చేయటంటే చాలామంది అనుకుంటారు ఓన్లీ ఒక ప్రత్యేకమైనటువంటి బాగా ధనవంతులుగా అంటే పిల్లలు పిల్లలు అనుభవించడానికి ఏ లోటు లేకుండా వారికి కావాల్సిన మనకు తెలుసు ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని అవసరాలను అవసరాలని కూడా తీర్చబానికి అనుకూలంగా మరి చేయటం అనేటువంటిదే మంచి ఎస్సు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని మంచివాడని అంటే నీతివంతుడు మంచివాడు అక్కడ లేడు మంచివాడు ఒకడు కూడా లేడండి అది లేడినప్పుడు మరి ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చి ఆయన్ని అంటున్నాడు నువ్వు సత్పురుషుడు అని అన్నాడు ఆయన అంటే మంచి పురుషుడు మంచి వ్యక్తివి లేదా మంచి రక్షకుడివి మంచి బోధకుడివి ఇవన్నీ కూడా ఆయనకు ఎలా ఎలా వచ్చాయి ఆయన నుంచి వచ్చినటువంటి మాటలు పదజాలాలు ఆయన వాడేటువంటి ఆయన పనులు ఎవరు కూడా చేయలేనటువంటి మంచి కార్యాలు పద్దెనిమిదో అధ్యాయం లోక స్వాత పద్దెనిమిది అధ్యాయంలో పంతొమ్మిది వచ్చిలో అన్నాడు అందుకు యేసు అన్నాడు నేను సత్పురుషుడిని ఎలా చెప్పున్నావు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు ఒక్కడి నుంచి స్పష్టంగా చెప్పారండి ఈ మాట ఈ మాట గ్రహించండి సత్పురుషుడు దేవుడు తప్ప ఏ మనిషి కాదు ఎందుకంటే అందరూ పాపము చేసినటువంటి వారుగా పరిగణించబడింది దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో మనుషుల దృష్టిలో మంచివాళ్ళు కొంతమంది మంచి పనులు చేస్తే మంచివాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళే దేవునిలాగా భావిస్తాం కానీ దేవుడు మాత్రం మనుషులు కారు అనేటువంటిది సత్యాన్ని దేవుడు తప్ప సత్పురుషుడు మరి ఎవరు లేరు అనేటువంటిది ఒక ప్రభునేశ క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు చెప్పినప్పుడు ఇప్పుడు మరి ఏ విధంగా మంచి ధనవంతులుగా మార్చాలి ధనవంతులుగా చేయబడాలి పిల్లల పిల్లలు మంచివాడు అయితే మనమందరం కూడా ధనవంతుని యొక్క పిల్లలము మానవ జాతి ఎవరు ఎవరు సొంత అండి అని అంటే దేవుని యొక్క అనాది ప్రణాళికలో గ్రంథానుసారంగా చూస్తే మనం అందరం కూడా శరీరాన్ని బట్టి ఈ లోకానుసారంగా పలానవారు పలానవారు యొక్క పిల్లలని వెలవడుచున్నప్పటికీ అది వాస్తవానికి నిజమే అలా ఉండటం ద్వారా మనం అడ్రస్సింగ్ కానీ పోస్టింగ్ కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ మనం ఎక్కడ వారము ఏమై ఉన్నామో సనాయాసంగా సులువుగా చెప్పగలడానికి అడ్రస్సింగ్ మాత్రమే కానీ వాస్తవానికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ అనేది పరమాత్మ నుంచి వచ్చింది ఈ ఆత్మ పరమాత్మ నుంచి వచ్చినటువంటి నీవు నేను కూడా మరి అపవాది యొక్క సంతానముగా పరిగణించబడుతూ వచ్చారు అబ్రహం అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు అబ్రహము మహాభక్తుడుగా మరి దేవుని చేత స్నేహితుడిగా పిలవబడ్డాడు మరి పిలవడినటువంటి ఆయన సంతానంలోనే కొన్ని సంవత్సరాల అనంతరం ఒక ధనవంతుడు లాజర్గా స్టోరీ ప్రభు యేసుక్రీస్తు మరి శరీరధారి ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి ఆ మాటల్లో ధనవంతుడు అబ్రహం కుమారుడే అయితే మరి లాజర్ అనేటువంటి ఆయన కూడా దేవునిందు భయపకు కలిగే లేములో ఉన్నాడు దరిద్రతలో ఉన్నాడు ఏమీ అసలు పరిస్థితులు బాగోలేదు తినడానికి తిండి కూడా లేదు వస్త్రహీనత మరి ఆకలి చేత అలమటిస్తూ ఈ ధనవంతునికి నీకు బలం పడిన రొట్టు మొక్కలతో ఆకలి తీర్చుకునేటువంటి ఆ స్థితిని తన కలిగి ఉన్నాడు కుక్కలు వచ్చి తన యొక్క సహాయం చేశాయి వైద్యులు కూడా లేనటువంటి పరిస్థితి కనుక దేవుని మాత్రం నమ్మకం ఉంచాడు అతను చనిపోయాడు అబ్రహాం అనుకుంటానికి కొనుగోబడ్డాడు ఈ ధనవంతుడు అబ్రహాము వంశలో ఉన్నటువంటి అతను కూడా చనిపోయి పాతి పడిపోయాడు పైకి చూస్తే ఇక్కడ అనుకుంటున్నారు అందరూ అబ్బా ఈడంత అదృష్టవంతుడు అన్నాయా ఈ ధనవంతుడు పిల్లల పిల్లలకి ఆస్తి సమకూర్చాడు ఇక ఇక వారి అంతా మరల దేవుడు ఈ లోకానికి రెండో రాక వచ్చే వరకు తిన్నా తరగినటువంటి ఆస్తిగా కనబడుతూ ఉన్నది మంచివాడు ఇతను ఇతను ఒక కలిగి ఉన్నటువంటి వాడు పునాది వేశాడు మంచి పునాది అనుకున్నారు కానీ ప్రభు దృష్టిలో అతను అక్కడికి వెళ్ళినా కానీ అర్థం ఏంటన్నా స్థితి అని అంటే భయంకరమైనటువంటి ఒక చొక్క నీళ్ళు కూడా దొరకని పరిస్థితి నిత్య నరకము అక్కడ మరి నారికు కూడా సలాని పరిస్థితి ఉంది ఎంత భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నాడు ఇక్కడ తాత్కాలికం భూలోకంలో తాత్కాలిక చనిపోయిన మరుక్షణమే ఆత్మ సాగు లేనటువంటిది యుగయాలు నరకాన్ని అనుభవిస్తూ మరి అక్కడి నుంచి తప్పించుకోవడానికి దారి లేనటువంటి పరిస్థితి అబ్రహాం బట్టి కూడా దేవుడు అతనికి ఏదైనా సహాయం చేసి అబ్రహం కుమారుడు కాదని లేదండి ఎవరికి లేదు అవకాశం దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఇక్కడ అపవాది దొంగిలించాడు అబ్రహాం సంతానం అయితే అయి ఉండొచ్చు కానీ సాతానుడు ఏం చేశాడు కిడ్నాప్ చేసి దొంగిలించి స్వాధీనపరుచుకుని అన్నీ కూడా దేవునికి లోబడినటువంటి పరిస్థితులు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ మనం గమనించుకోవాలి అలాగారు చనిపోయాడు నా మూడు నాలుగు ముచ్చట ఏదో రకంగా అయిపోయింది కాలం గడుపుకున్నాడు ప్రభు సహాయము ఆయన నన్ను చేశాడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడ పోవడం మంచిది కానీ నరకానికి వెళ్ళడం మంచిది కాదని తన హృదయంలో తీర్మానం చేసుకున్నాడు తీర్మానమే నీ మనసులో ఏదైతే తలస్తుందో నీ కూడా అదే జరుగుతున్నటువంటిది పూర్వీకులు పెద్దలు అనేకులు చెప్తానే ఉంటారు చెప్పడమే చెప్తారు కానీ నేను లోబడితే మాత్రం లోబడకుండా సాధనడు వాడు స్వాధీనపరుచుడు అందుకని అంటాడు ఈశ్వరు వారు వచ్చినప్పుడు మీరు సర్పసంతానము మీరు సర్పసంతానం ఎందుకని మీకు ఇల్లు చెబుతున్నాయి మీరు మాట్లాడే మాటలు కూడా సరైనగా ఉండవు మీ ఇష్టానుసారంగా మాట్లాడతారు మీ ఇష్టం వచ్చినట్టుగా చేసేది అదే ధర్మం అనుకుంటారు అదే దానం అనుకుంటారు అదే గొప్ప కార్యాలు అనుకుంటారు కాయ కర్పరంగా దేవునికి గొప్పగా ఇచ్చామనుకుంటాం కానీ అది కాదండి అసలు హృదయం నీ హృదయం హృదయమైనటువంటి దాన్ని దేవునికి ఇవ్వాలి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ పక్షాన చేయబడాలి దేవుని చేత కడగబడాలి అలాగా ఎవరైతే దేవాది దేవుడు సృష్టికర్త ఆది సముద్రం ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన శ్రీమంతుడు ఆయన మాట చేత ఉన్నాను ఆయన ధనముగా కలిగి ఉన్నటువంటి దేవుడు ఈయన సంతానం మనం అయితే మనం ఏమవుతామంటే మనం అక్కడి నుంచి తప్పుకున్నాం తప్పుకుని ఎక్కడ ఎవరి చేతిలో పడ్డాం సాతాను చేతిలో పడ్డాం సాతానుడు ఏం చేస్తున్నాడు వాడు సొత్తుగా వాడు ప్రజలుగా సర్ప సంతానముగా మనల్ని పెంచుతూ వస్తున్నాడు కాబట్టి పెంచడం ద్వారా మనం ఏమైపోయి ఉండే నష్టాన్ని నాశనానికి దేవుడు చేసిన సృష్టి పాపాతలు అంటే ఆ సాతాను కోసం సాతాను దోతల కోసం చేసినటువంటి అనిచ్చిన కానీ ఈ పోతనం నువ్వు ఇక్కడ ధనం మాత్రం బాగానే మంచిదే ఇది చేసినట్టు మంచిదే ఇక్కడ శ్రమపడటం మంచిదే అయితే అక్రమం చేసి అన్యాయం చేసి సంపాదించిన ధనం మంచిది కాదు కానీ యథార్థంగా వాస్తవంగా చక్కగా సంపాదించు దేవుని కొరకు దేవుని అడుగు చాల నడు అలా నడవడానికి ఏం చేయాలి మరి ఇప్పుడు నువ్వు పిలవబడుతున్నది ఎవరు అపోవాద యొక్క సంతానం ఆ సంతానం నుంచి బయటకు రావడానికి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు ఈ లోకంలో చేశాడు ఏమైనా అన్నానంటే సరే మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు నా చిన్నప్పుడు చూస్తే ఆయనకి బాగా ధనవంతుడు ఆ ధనవంతుడు అయితే ఆ ధనానికి ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ ఎవరు లేరు అని ఆయన లేకపోతే ఇక పుట్టని డాక్టర్లు కూడా నిర్ధారణ చేసి చెప్పారు చెప్తే అప్పుడు ఆలోచన చేసుకున్నాడు ఆయన ఈ ఆస్తి నేను చనిపోతాను ఎట్టగా పెద్ద వయసు ముసలమైన అయిన తర్వాత నన్ను చూసేవాడైనా కావాలి తర్వాత ఆస్తికి ఆస్తికి వారసుడైనా కావాలి కనుక అతను ఏం చేసాడు ఒక దత్తత చేసుకున్నాడు ఆయన పేరు మరి సచిన్ గారు ఆ సచిన్ గారు ఏం చేశాడంటే గాంధీ అనేటువంటి యవనస్తుని బాగా చదువు చదువుకుని అతను బాగా చదివించాడు దత్తత చేసుకోవడం ద్వారా వేరే ఒక కుమారుడైనా కానీ ఈయన పత్రాల ద్వారా ఆ అగ్రిమెంట్ ద్వారా ఆ యొక్క అలిఖపూర్వటువంటి స్టాంప్ మీద రాయబడి ఫిలిమేట్ చేయడం ద్వారా దత్తత ఆ యావదా అప్పటి నుంచి హక్కుదాడు అయ్యాడు అయిన తర్వాత మరి ఆ ఆస్తిని అనుభవిస్తున్నాడు ఆ తండ్రి తల్లి తండ్రిగా తల్లిగా భావించాడు తిరిగి వారికి చేయవలసిన మర్యాదలు చేశాడు కానీ ఏం చేసినా కానీ పరలోకం అనేటువంటిది మాత్రం వెళ్ళటం కష్టం మంచి చేసిన కానీ కారణం ఏంటి అతను కూడా దేవుని దృష్టిలో మంచివాడు కాడు ఎందుకు కాడు ఎన్ని మంచి పనులు చేసినా ఏం చేసినా మనం అపవాదు స్వాధీనం చేసుకుని మన మన మంచితనం అంతా కూడా బుడిదల పోసిన పన్నీర్లాగా చేశాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఏ ఒక్కరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మరి ఎందరైతే ఎందరైతే ఈ ప్రపంచం మీద మానవులు దేవుడు చలివించిన ప్రకారంగా వ్యూహాస్వాత ఉదా అధ్యాయంలో మరణ వచ్చిన వాళ్ళు అంటాడు తన్ని అందరు అంగీకరిస్తారో దేవుణ్ణి అందరు అంగీకరిస్తారో వారందరు కూడా దేవుని పిల్లలే ఆ అధికారాన్ని అనుగ్రహించబడిను ఎప్పుడైతే అంగీకరిస్తావో నువ్వు నువ్వెవరి పేర్లలో మారుతున్నావు అంటే ఆ సాతాన్ యొక్క శనిగాడి యొక్క ఆ దుష్ట అలవాట్లు దుష్ట సావాసాన్ని నీలో నీ హృదయంలో పోసేసి నీ చేతుల ద్వారా అట్లాంటి పనులు చేసి నీ నోటి ద్వారా ఆడరాని బూతులు ఆడించి నడవరానిటువంటి స్థలాలకు కూడా కాళ్ళు వెళ్ళిపోయి వాడుకుని భ్రష్టుగా చేసిన నిన్ను ఆ భ్రష్టత్వంలో నుంచి దాస్యంలో నుంచి విడిపించి నువ్వు అంగీకరించడం ద్వారా దత్త చేయబడ్డావు అది గ్రహించుకుని హృదయంలో గ్రహించుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతున్నావు అంటే దేవుని ఎవరైతే అలాగా ప్రేమిస్తూ ఉన్నారో వారందరికీ దేవుని పిల్లల అధికారం ఇచ్చినటువంటి దేవుడు తన్ను వారికి ఆస్తికర్తలుగా మారుస్తూ ఉన్నాడు ఒకటి ఏంటంటే ఆస్తికర్తలుగా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను ఈ లోకంలో అతన్ని విడిపిస్తాను అన్ని ఉపద్రవాళ్ళ నుంచి కూడా ఆయన విడిపిస్తానన్నాడు ఎవరైతే మరలా తన్ను ప్రేమించే వారికి దేవుడు సమస్తమును అంటే దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలుకరంగా జరుగుతాను దేవుని యొక్క వాక్యం చలివిస్తూ ఉంది ఈ సాగు దేవుని ప్రేమిస్తాడు అతన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా నేను ఆశీర్వదించే వరకు అంటే గొప్పవాడు అయ్యే వరకు నేను అతన్ని నేను విడిచిపెట్టను చూశారండి పెరిగి కదా మంచివాడు మంచివాడు కానీ నువ్వు మార్పు చెందాలని నీకు ఆశ కలిగి ఉంటే ఈ యొక్క లోకతనం ధనవంతులుగా ఉండటం మాత్రమే తరం కాదు కానీ ఈ లోక ధనమును పరలోక ధనంగా మార్చుకునేటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి ధనవంతులు కూడా చాలామంది చూడండి ఇతర దేశాల యొక్క కరెన్సీగా వారికి ఎన్నో అకౌంట్లు ఉంటాయి నీకు నాకైతే ఉండకపోవచ్చు ఎందుకంటే మన పేదవాళ్ళు ధనవంతులు ఉన్నటువంటి వారు ఉంటారు అంటే ధనవంతులు అయినంత మాత్రం వారు కూడా మంచివారు మనము మంచివారమే లోకల్ పరిగణించబడుతున్నాము మనం చక్కగా నడుస్తూ ఉన్నాం ఎవరి స్థితిని బట్టి వారు నడుస్తున్నారు మంచిదే ఏ స్థితిలోనైనా మనం ఉండి దేవుని కనపరిచి దేవుని నమ్ముకుంటే మనం దత్తశ్రీకారం ద్వారా దేవునికి సొత్తుగా మార్పు చెందుతున్నాం కాబట్టి ఆ ధనం ఎలా అయితే చనిపోయిన తర్వాత నా వెళ్ళిపోయాడో ఇప్పుడు కూడా నువ్వు గొప్ప ధనం ఉన్న దేశం కానీ దేశంలోకి వెళ్ళినా అక్కడ అకౌంట్ ఉండి అక్కడ మరి ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఏటీఎం కార్డు ద్వారా లేకపోతే క్రెడిట్ కార్డు ద్వారా అనేక రకాలుగా నీ అవసరాలు నీ ప్రయాణాలు నీ తిన పదార్థాలు అన్నీ కొనుక్కోవచ్చు కానీ కానీ పరలోకంలో మాత్రం నువ్వు కొనుక్కోవడానికి ఈ ధనం నీకు కూడా పరలోక ధనం కూడా అవసరం ఇలాగా గమనించండి ఆ పర్లోకతనం ఈ భూలోకంలో ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు చేసి దేవుని ద్వారా దేవుడు చెప్పిన ప్రకారంగా నడిచి జీవించి జీవితాన్ని గడుపుకుంటూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ తిరిగి అనేక కుటుంబాలకి మరి కట్టడానికి ప్రయాసపడుతూ ఎవరైతే నశించిపోతున్నారో ఆ ఆత్మల గురించినటువంటి భారం వాంచ ఎవరైతే కలిగి ఉంటారో వారు పరలోక ధనాన్ని సంపాదించడం ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని నష్టపరచుకోండి తనకేం ప్రయోజనం అతను ధనవంతం సంపాదించుకున్నాడు వారి పిల్లలు పిల్లలకి సంపాదించుకున్నాడు కాబట్టి అలాంటి ధనం వల్ల అతను ఏమీ మేలు పొందలేకపోయాడు ప్రియులారా నీవు నేను కూడా గొప్ప ధనవంతులుగా మార్పు చెందటానికి మనల్ని ధనవంతులు చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అదే ఈ లోకంలోనూ పరలోకంలోనూ మనం ధనవంతులకు ఉంటాం మనకు నరకం లేనే లేదు యుగ దేవునితో ఆనందిస్తూ దేవుని యొక్క పిల్లలుగా దేవునిలో ఇంటివారుగా దేవుని సొత్తుగా దేవుని యొక్క మరి ప్రత్యేకమైనటువంటి జనముగా రాజు లేని యాజ సమూహంగా దేవుడు చేస్తాడు ఆ విధంగా చేయడానికి మనల్ని పిలిచాడు కాబట్టి ఆయన ఏమాత్రం తక్కువ లేనివాడు ఎంతమందికి ఇవ్వగలడు ఎవరైనా చేసుకుంటే ధనవంతులు ఒకళ్ళనే ఇద్దరునో ధనవంతులు చేయ ఒకళ్ళు ఇద్దరు చేసుకుంటే గందరగోళం కానీ ఒకళ్ళకి సరిగితే ఒకళ్ళకి ఇవ్వలేనడు కానీ ప్రభుని ఎస్కృతిస్తే అలాంటి వారు కాదు ఈ లోకంలో ఉన్నటువంటి లాంటి వారు కాదు మానవులు దత్త చేసుకున్నటువంటి అలాంటి స్థితి కలిగినటువంటి వాడు కాదు ఈయన గురించి బాగా తెలుసుకుందాం తెలుసుకున్నాం తెలియజేయబడుతుంది ఇంకా తెలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కాబట్టి నువ్వు గ్రహించు నువ్వు ఎంత పెద్దవాడైనా ఎంత బోధకుడైనా ఎంత స్వార్థికుడైనా ఎంత పాట పాటలు పాడేవారు అయినా మనం అందరం కూడా ప్రభు యొక్క రక్తచేత కడగబడ్డాం కొనబడ్డాం మనందరం దత్త శ్రీకారం పొందినటువంటి వారం తప్ప వసుదా ఆయన సంతానముగా కోల్పోయినటువంటి వారం అని గ్రహించి ప్రభుని యేసుక్రీస్తు ఆ బంధకం నుంచి విడిపించి దేవుని యొక్క పిల్లలుగా చేసుకున్నందుకు దేవుని ఎంతో ఆరాధించాలి అది మనం చేయొచ్చు ప్రభు నా కొరకు నీవు మరి నన్ను ప్రేమించి నన్ను నీ సొత్తుగా నీ కుమారుడిగా చేసుకున్నందుకే కుమార్తెగా చేసుకున్నందుకు వదనాలి అలాగే మరి నీ యొక్క రాజ్య నివాసులుగా చేసుకున్నందుకే వందనాలి ప్రభా తిరిగి నన్ను ఆస్తికాత్మక మాంసానికి నీ దగ్గర గొప్పదనం ఉంది ఇవి భూతాలు పంచభూతాల నిర్మాణకుడివి ముల్లోకాల నిర్మాణకుడివి నీకు లేనిదూ లేదు సమస్తము నీ ఆస్తి నీ ఆస్తిలో భాగమే ఆది నీకు కలిగినటువంటి నాకు కలిగినవి అన్నీ కూడా ని మూలంగా కలిగినవి వాటన్నింటినీ కాపాడి నన్ను పోషించి నా కుటుంబాన్ని పోషించి నా పిల్లల పిల్లలను దీవించేటువంటి నీ యొక్క భయభక్తులు నాకు కలిగించి నీ ఎందు ఆశ్రదించినందుకే వందనాలని దేవుని ఆరాధిద్దాం దయచేసి మోకరించండి అందరూ కూడా ఆరాధనకి సిద్ధం చేసుకొని మీ హృదయాలతో కూడా ఆరాధించండి ప్రేమ కలిగి తండ్రి దయగలి మా దేవ నీకు అనేక వందన ఆలోచిస్తూ మా యొక్క హృదయ ఆరాధన మీకు సమర్పిస్తున్నాం ఈ ఆదివారం వనరుధారా దినము మరొక దినము ఈ యొక్క అనేక రకాలైనటువంటి వైరస్ ఈ భూమి మీద సకల రోగములు వెంటాడుతూ ఉండగా శని శత్రువు వెంటాడుతూ ఉండగా సమస్యలు వెంటాడుతూ ఉండగా మరి ఆర్థిక ఇబ్బంది వెంటాడుతూ ఉండగా అనేక రకాలైనటువంటి ప్రభావ కొరతలు ఉండగా అవమానాలు నిందలు శ్రమలు సోదలు వేదనలు ఉండగా ఇటు అన్నిటి నుంచి విడిపించి దత్త చేసుకుని అన్నిటికంటే అధిగమించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి నీ నామాన్ని నాకు అనుగ్రహించి నీ యొక్క కుమారుడుగా కుమార్తెగా చేపట్టడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత తండ్రి నాకు మాత్రమే కాదు మా తండ్రి గారికి నాకు మా పిల్లల పిల్లలకి అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాడు అందరూ కూడా అందరైతే అంగీకరిస్తారు వారందరికీ నీవు మంచి వాడుగా ఉండి ఆస్తి సమకూర్చి పిల్లల పిల్లలకి నీ యొక్క పుడి చేతున్న నిత్య సుఖాలు నీ అడవి చేతుల ధనకర్తలు ఇచ్చి నీ పాద సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము అనుభవించే కృపను దయచేసి దుష్టుడైన ఆ పాదిన వాడు దోతలని వాడు అనుచరులందరినీ కూడా మా నుంచి దూరపరిచే వాడిని వాడి వారి వారికి సిద్ధపరిచిన ఆ నర్గాగ్ని పంపించి మమ్మల్ని అయితే నిన్ను ఆరాధించి నీ యొక్క ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యం స్వర్గానికి యువేగాలు ఉండేటువంటి ఆ శాశ్వతమైనటువంటి ప్రభును మాకు దయచేసినందుకే వందన స్తోత్రాలు మా ప్రభును ప్రియరక్షడైన యేసు క్రీస్త అతి శ్రేష్ఠమైన నామంలో నా శుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియులరా అందరికీ వందనారు